ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంటి జారి పడినట్లు ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మోహన్ లాల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడిందని స్థానికులు తెలిపారన్నారు. ఎలుగుబంటి అరుపులు విని గ్రామస్తుల సహాయంతో బావిలో నిచ్చెనలు వేశారని, ప్రస్తుతం ఎలుగుబంటి బావిలో ఉందా వెళ్ళిపోయిందా అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వెళ్ళిపోయింది సార్. పొద్దున అరగంట నచ్చినప్పుడు నిచ్చిన మీద కూడా రెండు మూడు ఎంటికలు దొరికినాయి మాకు. అక్కడ ఏడున్నాడు నిన్న పొద్దున్న నుంచి పాపం నైట్ దాకా ఫారెస్ట్ అధికారులు మొత్తం ఎక్కడ నిన్న మార్నింగ్ విలేజ్ వాళ్ళు చెప్పారండి, పోతిరెడ్డిపల్లి వాళ్ళు ఒక బావిలో ఎలుగుబంటి పడిందని. అయితే బావి కూడా ప్రస్తుతానికి రన్నింగ్లో లేదు, అది పాడుబడ్డ బావి. వచ్చి చూసాము, చూసేసరికి ఏమైతే మాకు ఎలాంటి ఆనవాళ్ళు అయితే ఏర్పడలేదు. ఒక క్యాండిడేట్ అయితే మార్నింగ్ వచ్చి పక్క ఉన్న పొలం అతను చూసిండట. సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్ను బట్టి మనం విలేజ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని లోపలికి నిచ్చెన దించడం జరిగింది. అది ఉందా లేదా అనేది కన్ఫర్మ్ కాలే. మొత్తానికైతే మన సేఫ్టీ కోసం అయితే దించాము, దాని సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసం దించాం. దించినాక ఇక మళ్ళీ నైట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూసేసరికి ఎలాంటిది ఆనవాళ్ళు అయితే లేదు. కొంచెం పైకి ఎక్కినట్టు మాత్రం కొంచెం మనకు ఆ హెయిర్స్ కానీ అవి కొంచెం ఏర్పడుతుంది, పైకి ఎక్కి వెళ్ళిపోయినట్టు.